హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలు ఏంటంటే మనకి యూట్యూబ్ నుండి అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ కొత్త అప్డేట్ ఏంటంటే మనకి ఇంతకు ముందర వచ్చేసి ఏదైనా కాపీరైట్ స్ట్రైక్ పడినప్పుడు సాంగ్ని ట్రిమ్ చేసుకోవడం కానీ ఇలా చేసేవాళ్ళం, లేదంటే డైరెక్ట్గా మూవ్ చేసుకోవడం, అరేంజ్ చేసుకోవడం జరిగేది. సో ఇప్పుడు వచ్చిన కొత్తగా అప్డేట్ ఏంటంటే మనకి ఏదైనా కాపీరైట్ స్ట్రైక్ పడినప్పుడు ఆ సాంగ్ని అరేంజ్ చేసుకోవడం కానీ లేదంటే ఆ సాంగ్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే మనకి ఈ కొత్త ఫీచర్లో అయితే అప్డేట్ చేశారు. సో మనకి ఏంటంటే ఈ ఎరైజ్ ఆ పర్టికులర్ ఉన్న సాంగ్ని ఎరైజ్ చేసుకునే ఫీచర్ని అయితే యాడ్ చేశారు. సో ఆ ప్లేస్లో ఇంకొక కాపీరైట్ పాడ్ అనేది మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ కొత్తగా ఈ ఫీచర్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు యూట్యూబ్ వాళ్ళు. సో ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఏదైనా మంచి వీడియో అప్డేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మంచి మొబైల్ మ్యూజిక్ పెడతారు. సో అలా పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. సో అప్పుడు వెళ్ళి మీరు ఆ సాంగ్ని మూట్ కానీ లేదంటే ట్రిమ్ కానీ కొట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే ట్రిమ్ చేస్తే ఎంటైర్ ఆ సాంగ్ కొట్టి వీడియో అనేది మొత్తం పోతుంది. లేదు మూట్ కొట్టారంటే ఎంటైర్ ఆడియో మొత్తం అంటే బ్యాక్గ్రౌండ్ మీరు చెప్పిన ఆ వాయిస్ ఓవర్ కూడా పోతుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి ఆ సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో అరేంజ్ చేసేసుకొని కొత్త మ్యూజిక్ని అప్డేట్ చేసుకునే విధంగా అయితే ఇచ్చారు. సో అది ఎలా అనేది మనకేంటంటే ఇది ఇంకా ప్రాపర్గా అప్డేట్ అందరికీ రాలేదు. సో ఇది బీటా వర్షన్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మీకు అది ఎలా అయింది అనేది చూపిస్తాను. హలో గైస్, మనకి ఈ విధంగా అయితే కాపీరైట్ స్ట్రైక్ అండ్ డీటెయిల్స్ అని ఉంటాయి కదా, డీటెయిల్స్ సెక్షన్లోకి వెళ్ళండి. సెక్షన్లోకి వెళ్ళినాక మీకు సెలెక్ట్ యాక్షన్ అని ఉంటుంది కదా, సెలెక్ట్ యాక్షన్లో మనకి అక్కడ 4 ఆప్షన్స్ కనపడతాయి. అక్కడ ఎరేజ్ సాంగ్, రీప్లేస్ సాంగ్ అని, ఎరేజ్ సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. ఎరైజ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ కొట్టంగానే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి ఎరైజ్ సాంగ్, ఒకటి మూట్ ఆల్ సౌండ్ అనేది ఉంటుంది. అంటే కిందకి సెలెక్ట్ చేసుకుంటే ఎంటైర్ వీడియో సౌండ్స్ సెగ్మెంట్స్ అనేవి అన్ని పోతాయి. ఎరైజ్ సాంగ్ అంటే ఆ పర్టికులర్ కాపీరైట్ ఏం పడిందో ఆ సాంగ్ వాటికి ఎరైజ్ అవుతుంది. సో అది క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ టైం ఫ్రేమ్ అనేది. సో ఈ అప్డేట్ని మనం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చాలా యూజ్ఫుల్ ఇది. ఎందుకంటే ఇది ఎంటైర్ వీడియోలో ఉన్న ఆడియోని కాపీరైట్ పడినంత వరకు పోకుండా మనకి ఎంత ఏ కాపీరైట్ ఏదో పడిందో దాన్ని బట్టిగా మనం ఎరేజ్ చేసుకొని కొత్తగా వేరే సాంగ్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే మీ సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్.